వచ్చేసింది, పిచ్చు గులుచన అయిపోతాయి. అది ఒక విధంగా వచ్చేసి బూమరాంగ్ అవుతుంది వాళ్ళకి. ఏదో ఈరోజు వచ్చినట్టుగా వాళ్ళు తీసుకోవచ్చు, కానీ తర్వాత చేరిన తర్వాత ఏది ఇవే మాకు ఇస్తుంది చెప్పేసి ప్రభుత్వానికి యాక్చువల్ గా 30 లక్షలు ఇచ్చే బదులు 15 లక్షలే ఇచ్చి వాళ్ళకి వచ్చేసి 2 సెంట్లు 3 సెంట్లు. తులసిరెడ్డి గారు ఇంకా ఇళ్ల నిర్మాణమే అవ్వలేదు, అప్పుడే మీరు ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడేస్తున్నారేంటి? మరి రేపు రేపు ఏనా అంతే కదా వచ్చేసి, ఇంకా ఇప్పుడు ఎంతసేపు మాట్లాడినా అంతే కదా. ముందు ఇవ్వలేదు, దాని గురించి మాట్లాడినాము, బడ్జెట్ కేటాయింపు మాట్లాడినాము, ఇప్పుడు వచ్చేసి కూడు కూడు గుడ్డ చెప్పాము, గతంలో చెప్పాము, ఇంకా నెక్స్ట్ పోయే దానికే కదా పోవాల్సింది, ఇంకా దేనికి పోవాలంగా వచ్చేసి. కాబట్టి యాంగిల్ లో చూసిన తర్వాత ఇప్పుడు ఓవరాల్ గా ఇళ్ల స్థలాలు ఇవ్వడం మంచిదే, కానీ అట్ ది సేమ్ టైం ఇవ్వడంలో అవినీతి అక్రమాలు ఉండకుండా చూసుకోవాలా? అది న్యాచురల్ గా అవినీతి అక్రమాలు అంత లెక్కలా ఉన్నాయని చెప్పలేము, కొంత లెక్కలా ఉన్నాయి. ఉన్నప్పుడు డెఫినెట్ గా వచ్చేసి అక్కడ ఉండే మీడియా గానీ అక్కడ ఉండే ప్రజలు గానీ రాజకీయ పార్టీలు గానీ డెఫినెట్ గా ట్రై చేస్తాయి, కానీ రెక్టిఫై చేసుకోవాలా? కాబట్టి ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో, ఇచ్చే దాంట్లో అవినీతి అక్రమాలు లేకుండా చేసుకోవడం ఈక్వల్ ఇంపార్టెంట్. మనకు నేను చెప్తాను 100% అన్ని చోట్ల అవినీతి అక్రమం జరిగిందని చెప్పడం లేదు, కానీ డెఫినెట్ గా కొన్ని చోట్ల జరిగిందని మనకు ప్రూఫ్ తో సహా వస్తున్నాయి. కొన్ని చోట్ల కొండల మీద, గుట్టల మీద, లోతట్టు ప్రాంతాల మీద, తర్వాత వచ్చేసి ఆవ భూములు, మడ భూములు, తర్వాత చెరువు శిఖములు, ఏటి పక్క నుండి నదుల పక్క నుండి. రైట్ సార్, శ్రీధర్ గారు ఏం చెప్తారో చూద్దాం, మళ్ళీ మాట్లాడతాను. ఇంకొకసారి మనకి ఉప్పల లక్ష్మణ్ గారు ప్రముఖ విశ్లేషకులు ఫోన్ లైన్ లో ఉన్నారు, వారి వెర్షన్ కూడా తీసుకుందాం. నమస్కారం లక్ష్మణ్ గారు. నమస్తే లక్ష్మణ్ గారు, ఏంటి ఎట్లా చూస్తున్నారు ఈ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారాన్ని వాయిదా వేయడానికి వైసీపీ తన కారణాలు వాళ్ళు చెప్తున్నారు, అండ్ ప్రతిపక్షాలు మాత్రం అది సహేతుకమైన కారణం కాకపోవచ్చు అని అంటున్నారు, అండ్ మరోవైపు అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, ఏంటి సార్ ఎట్లా చూస్తారు సార్, మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇక్కడ అనేక కారణాల వల్ల కొన్ని కోర్టు కేసులు, తర్వాత ఈ భూ సేకరణలో జాప్యం జరగటము, వాటిని చదును చేసి మళ్ళీ ప్లాట్లుగా విభజించే విషయంలో కూడా అంత సులభంగా అన్ని చోట్ల కంప్లీట్ కాలేదు అది. అలాగే ఈలోగా వర్షాకాలం, మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య వారం నుంచి మంచిగా వర్షాలు పడుతున్నాయి, తర్వాత కరోనా కూడా ఉధృతి పెరిగిపోయింది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రేపు మరి 8వ తేదీ సాధ్యం కాదు అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చి ప్రభుత్వం మళ్ళీ 15వ తేదీకి వాయిదా వేసిందని మనం భావిస్తున్నాం. అయితే ఏంటంటే ఇక్కడ ఇందాక మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా సిఆర్డిఏ గురించి ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు సిఆర్డిఏను ప్రభుత్వము ఆ యొక్క చట్టాన్నే రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసింది, ఇంకా మండలిలో అది పాస్ కావాలా పెండింగ్ ఉంది అనుకుంది. ఒకవేళ సిఆర్డిఏ చట్టం రద్దు అయిపోయిందని ఇప్పుడు అనుకుంటే మరి రైతులు సిఆర్డిఏతో చేసుకున్నటువంటి ఒప్పందం కూడా ఆటోమేటిక్ గా రద్దయిపోతుంది కదా. సిఆర్డిఏ రద్దయిపోతే రైతులు చేసుకున్న ఒప్పందం ఎలా నిలబడుతుంది? అది కూడా రద్దయిపోతుంది. రద్దయినప్పుడు ఆ రైతుల యొక్క సొంత భూముల్ని పేదలకు ఇళ్ల పట్టాలు ప్రభుత్వం ఎలా ఇస్తుంది? వాళ్ళ హక్కును కళ రాస్తుంది ప్రభుత్వం? కాబట్టి ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం స్టిల్ ఎగ్జిస్టింగ్ అని చెప్తున్నారు. ఇప్పుడు శ్రీధర్ గారు ఏం చెప్పారు, లక్ష్మణ్ గారు దాని మీద 5% కేటాయించే అధికారం ప్రభుత్వానికి ఉంది. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి, మన శ్రీధర్ గారు క్లారిటీ ఇస్తున్నారు, ఆయనకు ఉన్న అబ్జెక్షన్ చెప్పండి. సార్, అమరావతి డెవలప్మెంట్ అథారిటీ కింద రాబోతున్నది ఆ మొత్తం గ్రేటర్ ఏరియా కింద. ఇదివరకు జిహెచ్ఎంసి అండ్ ఉండేది, హుడా ఉండేది, తర్వాత హెచ్ఎండి వచ్చింది, హడా వచ్చింది, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వచ్చింది. అంటే మీరు గ్రహించండి, ఇదివరకు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఉండేది, హుడా వచ్చింది, విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చింది. మీరు ఇప్పుడు పెట్టే అమరావతి కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ తో ఒప్పందం చేసుకోలేదు వాళ్ళు. అగ్రిమెంట్ ఎవరు ఇచ్చారు? ఒక నిమిషం శ్రీధర్ గారిని కంప్లీట్ చేయనిద్దాం. అగ్రిమెంట్ ఇచ్చింది లక్ష్మణ్ గారు, ఒక నిమిషం. లక్ష్మణ్ గారు, ఎలా నిలబడుతుంది అయ్యా? మీరు అనుకున్న విధంగా సింపుల్ గా ఇట్ ఇస్ నాట్ ఎ స్ట్రైట్ జాకెట్ థింగ్. ఇట్ ఇస్ ద గవర్నమెంట్, అల్టిమేట్లీ గవర్నమెంట్ హెస్ క్రియేటెడ్ సిఆర్డి డెవలప్మెంట్ అథారిటీ చేసుకున్న అగ్రిమెంట్ రద్దు అయిపోతుంది. గవర్నమెంట్ హెస్ క్రియేటెడ్ సిఆర్డి. ఒక నిమిషం ప్లీజ్. CRDA has been created by government.
అమరావతి డెవలప్మెంట్ అథారిటీ ఆర్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ప్రభుత్వానికి అంత మాత్రం ఉంటే ఒక్క నిమిషం విద్యాసాగర్ రాగండి సార్ ఒక్క నిమిషం ఇప్పుడు మీరన్న విధంగా ఇదివరకున హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ గ్రేటర్ హైదరాబాద్ హుడా మీరు అవన్నీ వర్తిస్తాయా ఇదివరకు నా తీసేసే కదా ఇది ఓవర్లా మళ్ళీ పేరు మార్చి పెద్ద ఏరియాకి వచ్చింది సో ఇట్ హోల్డ్స్ గుడ్ అండి వాట్ ఎవర్ ద కమిట్మెంట్స్ విత్ సిఆర్డి ఇట్ హోల్డ్స్ గుడ్ విత్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్లో కూడా ఇట్ హోల్డ్స్ గుడ్ అది గ్రహించండి నేను అదే వీళ్ళందరికీ అర్థమయ్యే విధంగా ఉండడాని కోసమే గ్రేటర్ హైదరాబాద్ హుడా హెచ్ఎండిఏ గ్రేట్ ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నాను విశాఖపట్నం మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉన్నది మీరు టెక్నికల్ గా మీరు తెలుసుకోకపోతే ఎలా అండి మేము కట్టుబడి ఉన్న అమరావతి డెవలప్మెంట్ కి మీరు అనుకున్న విధంగా తెలుగుదేశం నాయకులు అనుకున్న విధంగా అమరావతి డెవలప్ చేయమనేది లేదు మేము అమరావతి డెవలప్ చేస్తాము రైతులకు ఏవైతే హామీలైనా ఫుల్ఫిల్ చేస్తాము ఏదైతే అసైన్ రైతులకు ఏదైతే వాళ్ళకి బెటర్ కాంపెన్సేషన్ ఇస్తున్నాము తెలుగుదేశం అప్రిషియేట్ చేయండి ఇవన్నీ కూడా అప్రిషియేట్ చేయాలి మీరు లక్ష్మణ్ గారు తెలుగుదేశం అగ్రవర్ణాలకి విద్యాసాగర్ ఒక్క నిమిషం వస్తాను మీ దగ్గర ప్లీజ్ ఒక్క నిమిషం పవన్ గారు నేను చెప్తా లక్ష్మణ్ గారు కంప్లీట్ చేసి పవన్ గారు నేను చెప్తా ఇప్పుడు ఇది వన్ సైడ్ అవుతుంది ఇది పవన్ ఇది వన్ సైడ్ ఇది నేను చెప్తా ఆయన చెప్పింది నేను చెప్తా చెప్పండి ఇప్పుడు సిఆర్డిఏ యాక్ట్ అన్నది ఒక ప్రభుత్వం చేసుకున్న దాన్ని అసెంబ్లీ తీర్మానం చేసి రద్దుకు సిఫార్సు చేసినప్పుడు ఏదైతే 5% పేదలకు ఇవ్వాల్సినటువంటి ఉందో అది ఎప్పుడు ఇవ్వాలి సిఆర్డిఏ చట్టంలో ఉంది కదా ఏ సందర్భంలో ఇవ్వాలా ఎన్ని సంవత్సరాల తర్వాత ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలని కూడా ఉంది ఇందాక శివశంకర్ గారు అన్నట్టు ఎక్కడో విజయవాడ లేకపోతే గుడివాడి నుంచి నన్ను మాట అనేది సార్ ఆయన 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 అడగాలనుకుంటారు ఆయన అడగాలను పవన్ గారు ఒక్క నిమిషం అథారిటీ బిల్లు పెట్టాము పవన్ గారు అసెంబ్లీలో వినండి చెప్పండి పవన్ పవన్ గారు ఒక నిమిషం వినండి పవన్ గారు ఆయన క్వశ్చన్ మేము అడగద్దు మీ క్వశ్చన్ మీరు అడగండి ఆయన క్వశ్చన్ అడుగుతాడు మీ క్వశ్చన్ మీరు అడగండి ఆయన క్వశ్చన్ క్లారిటీ ఇచ్చారు కదా ఇంకొన్న మీకు అబ్జెక్షన్ ఏంటి ఆయన క్వశ్చన్ అడుగుతారు విద్యాసాగర్ గారు లెట్ మీ ఫినిష్ మై వాయిస్ లెట్ మీ ఫినిష్ పవన్ ప్లీజ్ ఫినిష్